హెదిరిచ్చే టైప్లో నీకు సిబిఐ ఎంక్వైరీ కావాలనా, మీ నాన్న చంపిన హంతకులు కావాలనా అని అంటే దబా ఇచ్చే టైప్ అడిగినాడు. హంతకులు నేను పట్టిస్తా కదా సిబిఐ ఎంక్వైరీతో, నీకేం పని? నీకు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నా హంతకులు కావాలంటే నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి లేసి వచ్చింది. అదే లాస్ట్ ఓకే, అక్కడ గ్యాప్స్ వచ్చేసినాయి అవన్నీ. అది ఇంకా ముందు ఏం జరిగింది, ఇంకా ఎవరి పేరు చెప్తే అతను ఆ మీటింగ్లోంచి లేచిపోయినాడు, అవన్నీ కానీ సునీత గారు కానీ వీళ్ళకు చెప్తే వీళ్ళు ఎక్కడ పెట్టుకో ఊరికేందో వాళ్ళ ఆయనకు ఆయనకు గ్యాప్ ఉందంట. గ్యాప్ ఉంటానే కానీ సునీత నోరు ఇప్పట్లేదు వస్తారు అన్ని ఇంకా వచ్చినప్పుడు వాళ్ళు కదా తండ్రి అంశాల మీద ఇన్ని మాటలు ఇన్ని ఇంతమంది మాట్లాడుతూ ఉంటే ఒక్కొరికి ఒక్కో అంటే సహనం పర్సంటేజ్ ఇప్పుడు మేముండాము మాకు కొంచెం ఉంటుంది అమ్మాయి ఇంకా కొంచెం పాపం. ఓకే, ఇది అట్లాగే ఉందా మీరు చెప్పారు గంగాధర్ రెడ్డి, ఇంకొకరు భరత్ కుమార్ యాదవ్, ఇంకొక ఆయన వస్తాడు ఉదయ్ కుమార్ రెడ్డి, అసలు ఎవరెవరో వస్తారు, ఎవరెవరో కంప్లైంట్లు ఇస్తారు. రామ్ సింగ్ సిబిఐలు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు, సిబిఐలు మమ్మల్ని బెదిరిస్తున్నారు, మమ్మల్ని అవినాష్ రెడ్డి చంపేయడం అని చెప్పమంటున్నారు అని చెప్పని చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు. అసలు ఎవరు ఈ పాత్రలు, ఎవరు ఈ సూత్రధారులు, ఎవరు అసలు ఇంకా మీరు ఇప్పుడు బయటకు వచ్చినట్టు ఈ మూడు బయటికి రాని రెండు పేర్లు ఉన్నాయి. ఓయ్ కొత్తయ్యా, వాళ్ళు ఎవరు? వాళ్ళు సిఐ శంకరయ్యి వాసుదేవన్ అని. యా రైట్. వాళ్ళు వాళ్ళు ఏం చెప్పి చెప్తాయనండి అంటే ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఆ కేసును వెంటబడతారనే దానికి ఎగ్జాంపుల్ చెప్తారు. సిఐ శంకరయ్య దీపక్ గౌర్ సిబిఐ ఆఫీసర్ కొనేప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. తర్వాత అతను మారి రామ్ సింగ్ వచ్చిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. రెండు స్టేట్మెంట్లు ఆల్మోస్ట్ ఆల్ 90-90% సేమే ఉంది. ఓకే, ఆ స్టేట్మెంట్ ఉంది, ఈ స్టేట్మెంట్ ఉంది. రామ్ సింగ్ తో స్టేట్మెంట్ తీసుకునే తర్వాత ఒక వారానికి, ఆ డేట్స్ నాకు ఐడియా లేదు, వారానికి 10 రోజులు మొత్తం మీద వంశీ గారు ఈ కేసు మీద అందరికన్నా ఎక్కువ నాలెడ్జ్ మీకే ఉంది. ప్రతిరోజు దాని మీద వస్తా అంటే రకంగా, అంటే నేను కూడా అబ్జర్వ్ చేసిన కొన్ని, అంటే మీరు వేసే సెటైర్లు మీరు వేసేది అంతా కూడా పులివెందుల్లో బాగా లైక్ చేస్తారు. అంటే ఒక రకంగా వివేక కదండి, వివేక మేము ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేను రిపోర్టింగ్ చేసేవాడు. ఎవరు కనిపించిన ఆయన ఎవరన్నా కానీ తలకే ఉంచుకొని ఉంటారు, పలకరిస్తే చక్కగా పలుకుతాడు. మనం ఏదైనా కష్టం నాలుగు సార్లు ఇంటరాక్షన్ మాట్లాడతాడు, మనిషి వ్యక్తిత్వం. డేట్స్ మీరు చెప్పినారు, అతనే అక్టోబర్ 7th పోయి ఆ తర్వాత అతనే పోయి కడప ఎస్పీ అమరాజన్ గారికి కంప్లైంట్ ఇచ్చినాడు. రామ్ సింగ్ నన్ను బెదిరించి ఈ రకంగా స్టేట్మెంట్ తీసుకున్నాడు. ఓకే, నేను బెదిరిచ్చే ఈ స్టేట్మెంట్ ఇచ్చాం. ఎవరు బెదిరిక ముందు దీపక్ గౌర్కి కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చావు కదా నువ్వు. అవును, అంటే లాజికల్గా పోతే ఈజీగా వచ్చింది శంకర్. అది కూడా నెక్స్ట్ చెప్తా. ఈయన కంప్లైంట్ చేసినాడు, కంప్లైంట్ చేస్తానే పోస్టింగ్ కాదు ఫస్ట్ సస్పెన్షన్ ఎత్తేసినారు. సస్పెన్షన్ ఎత్తేస్తానే మళ్ళీ వారానికి ఆయనకు పోస్టింగ్. ఓకే, అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఎవరు ఎవరిని కంప్లైంట్ చేస్తారు? సేమ్ ఆయన వాసుదేవన్ అంతే, ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు నన్ను రామ్ సింగ్ ఇట్లా చెప్పాను అన్నాడు, మళ్ళీ కొన్ని రోజులకి ఈయన మార్చి ఆయన ప్రమోషన్, ఆయనకు పులివెందుల డిఎస్పీ కన్నా కడప డిఎస్పీ ఎవరైనా దీనికన్నా అదే కోరుకుంటారు, ఆయన కడప డిఎస్పీ ఇచ్చినారు. అట్లా ఇంకా ఆ ముగ్గురే కాదు, వీళ్ళిద్దరు కూడా ఉన్నారు కంప్లైంట్ చేసిన వాళ్ళు. అంటే వీళ్ళిద్దరు స్వయంగా చెప్పి వాళ్ళది ఉద్దేశం అండి ఒకటే, భరత్ యాదవ్ చెప్తాడు, ఇది చెప్తాడు, వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్పి మా మమ్మల్ని సిబిఐ అనవసరంగా మమ్మల్ని ఇరికిస్తుంది, ఎవరు చంద్రబాబు నాయుడు ఇరికిచ్చేదానికి ప్లాన్ చేస్తున్నాడు, మేము అమాయకులం అని చెప్తా అని చెప్తా నమ్మిస్తా పోయి ఇంకా ప్రజలు ఎట్లయినా కూడా అంతకుముందు 14 కేసులు ఉన్నప్పుడు కూడా నమ్మి జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసినప్పుడు ఇది ఎందుకు నమ్మరు, ఇదెందుకు మార్చిపోరు అనే ఆలోచనలోనే వాళ్ళు ఇదంతా అదే పనిగా పని కట్టుకొని సజ్జల రామకృష్ణ రెడ్డి వీళ్ళు చెప్తున్నారు. సెకండ్ పాయింట్ వచ్చేసి అవినాష్ రెడ్డి ఎవరైనా అరెస్ట్ అయితే ఇది సజ్జల దాకపోవచ్చు, మధ్యలో ఒంగోరు మీరు చెప్పిన శివగామే వాళ్ళ కాడికి పోవచ్చు, అది ఆటోమేటిక్గా ముఖ్యమంత్రికి చుట్టుకుంటే ప్రమాదం కూడా ఉంది.